సాధారణంగా పవన్ వస్తున్నాడు అంటే నెల రోజుల ముందు నుంచే బస్ కనిపిస్తుంది, హంగామా మొదలవుతుంది. కానీ బ్రో రిలీజ్కు ఇంకా 2 వారాలు కూడా లేదు, కానీ ఇప్పటి వరకు అంత సందడి కూడా కనిపించడం లేదు. అసలు బ్రో మేకర్స్ ప్లాన్ ఏంటి? ఈ సైలెన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాకు వరంగా మారుతుందా? పవన్ కళ్యాణ్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా? ఆ బస్కు బాక్సాఫీస్ మూత మోగిపోతుంది. ఆయన రీఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్ కానీ, కరోనా టైంలో వచ్చిన భీమ్లా నాయక్ కానీ ఓ రేంజ్లో అంచనాలతో విడుదలైంది. కనీసం 4 రోజుల ముందు నుంచే వీటి హంగామా షురూ అయింది. కానీ బ్రో విషయంలో మాత్రం అది జరగట్లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ టూర్లో బిజీగా ఉన్నారు. పైగా దీనివల్ల పవన్లా కాకుండా సాయిధరం తేజ్లా ప్రమోట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అలా చేస్తేనే అంచనాలు అదుపులో ఉంటాయి. అందుకే ప్రమోషన్లోనూ సాయిధరం తేజ్ కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని 2 పాటలను తిరుపతిలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు తేజ్. సముద్రకని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగులు రాయడంతో అంచనాలు బాగా పెరిగిపోయాయి. పైగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి బిజినెస్కు కూడా రెక్కలు వస్తూ ఉన్నాయి. నైజాంలో మొత్తం మూవీ మేకర్స్ ఈ సినిమాను 30 కోట్లకు కొన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఆంధ్రలోనూ 50 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుంది. కానీ పవన్ ముందు ఈ రేంజ్లో దీనికి ప్రమోషన్ జరగట్లేదనే వాస్తవం. అయితే ఒకటి మాత్రం నిజం, అంచనాలు ఎంత తక్కువ ఉంటే బ్రోకు అంత లాభం. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.